మూడు సార్లు. మనం ఎక్కడికి వెళ్ళాం? అత్తల్ ఇంటికి. ఎట్లా పట్టి అసలు మన మన బియ్యం ఇట్లా నల్ల టీ లేవు, మెరుగెల్ లేవు, ఇంత కూడా కొంచెం జరగటానికి ఎంత సేపు పట్టింది అనుకున్నాం. నేను వారినట్టు వారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేమైతే మా ఆడపడిచి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, అందుకనైతే రెడీ అవుతున్నాం. మా పాప అయితే ఎప్పుడు రెడీ అవ్వడానికి సతాయిస్తుంది, కానీ ఈరోజు అత్తల ఇంటికి వెళ్ళడం అని తొందరగా రెడీ అవుతుంది. మనం ఎక్కడికి వెళ్ళాం? అత్తల్ ఇంటికి. ఎందుకు? ఏం కొనిస్తుంది నీకు అత్త? ఏం కొనిస్తుంది మంచి చెప్పు. ఇంకేం కొనిస్తుంది? ఇంకా ఐస్క్రీమ్, చాక్లెట్. ఇంకా అన్నకు కూడానా? నీకు ఒక్కదానికేనా? ఒక్కదానికేనా? అన్నకద్దా? ఓన్లీ అన్నకే కొనిస్తారట. ఇవ రితు, ఓన్లీ అన్నకే కొనిస్తారట. నీకు కొనియారట? మా ఆడపడుచోళ్ళ ఇంటికి అయితే వచ్చినాము. వచ్చేసరికి వాళ్ళ అత్త కనబడతలేదని అయితే ఇల్లంతా వెతుకుతుంది. వాళ్ళ అత్త కనిపించినాక ఐస్ క్రీమ్ అని అడిగింది. మేము రాకముందే వాళ్ళైతే ఐస్ క్రీమ్ కొనిపెట్టిరు, తర్వాత అయితే వాళ్ళకి ఇచ్చిరు. ఇచ్చినాక వాళ్ళైతే తినడం స్టార్ట్ చేసిరు. మా పాప ముందే చెప్పింది కదా, అత్తల ఇంటికి వెళ్తే ఏమిస్తారు అంటే ఐస్ క్రీమ్ అని చెప్పింది కదా. మా ఆడపడుచోళ్ళ ఇంటికన్నే మా అత్తమ్మను మా నాన్నమ్మ అయితే ఉన్నారు. మేమందరం ఒకచట కలిస్తే ఎంత ఫన్ ఉంటుంది ఏంటిది అనేది అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది. ఎందుకంటే నూనె తయారు చేస్తాను, కొబ్బరి నూనె తయారు చేస్తాను. పిచ్చలు నల్లగా ఉంటాయని ఇప్పుడు పిల్లలు పిచ్చ పెట్టుకుంటారు, చేసుకోండి. మన్ను పెట్టుకుంటావా? నీ మొత్తం తెలంగాణ ఉన్నాయా? నేను కూడా పెట్టుకుంటున్నా కదే. నేను మునుపు వేసుకున్నప్పుడు పెట్టుకుంటే కొంచెం కూడా తెల్లగా ముసల్ని అయితే ఇంకా తెల్లగా కూడా కొంచెం రావాలి. పెట్టుకుంటే ఇంకోసారి అన్న అది పెట్టుకుంటే ఎడకాలు తెల్లగైతాయి. మరి ఎందుకు తెల్లగా? ఇక్కడ మా నాన్నమ్మ వెల్లిపాయలు వెళ్తుంది, ఎందుకంటే జుట్టు ఊడిపోకుండా ఉండడానికి హెయిర్ ఆయిల్ తయారు చేసుకుంటున్నాం. మీకు కూడా జుట్టు ఊడిపోతే ఇట్లనే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా వచ్చింది జుట్టు అంతా ఊడిపోతుంది. కొబ్బరి నూనె, అలవేరా, మెంతులు, మందార పాకులు, మందార పువ్వులు ఇవన్నీ మరిగించి అడగట్టి అంటుకోమంటున్నా అక్కన మంచిగా ఉంటాయని. ఇవన్నీ మంచిగా మరిగించి ఒక పేగులా మంచిగా పిండాలి. ఇక అర్ధ కిలో అవుతుంది ఇది మొత్తం. ఇది మరిగి మరిగి పావు కిలో అవుతుందో మంచిగా మరిగించి అంటుకోమని చెప్తున్నా. అంతకుముందు సూపర్ ఉండే జుట్టు అంతా ఎట్లా అయింది? ఇది ఖర్చించింది. అది క్యాప్ తీయాలి. అది క్యాప్ తీస్తే తర్వాత పిండినాక కదా. ఎల్లిగడ్డలు వేసినాక ఎంత మరగత సరిపోద్ది? ఐదు అంతే అన్న. అది అన్నే యూరి అన్నే అన్న. ఫస్ట్ మెంతులు ఎంత అయిపోవద్దమ్మా? మెంతులు మంచిగా అవుతాయి. మరి
ఇది కూడా ఫస్ట్ వేయచ్చు కదా అన్నయ్యూరి రాయి తీరుతుంది. వీళ్ళు అలవేలు ఉంది గుజ్జు తీయలేరా? తీయలే తీసుడు కట్ చేసి అంటే చిన్న చిన్న ముక్కలు లాగా వేసి అల్లము జ్యూస్ లాగా అల్లం కూడా దాని చెయ్యాలి మంచిగా ఉంటుంది. జుట్టు తలకు పెట్టుకునేది అల్లం జుట్టు అదేంటి ఇట్లా ఇచ్చింగ్ ఉంటాయి కదా దురద దురద తగ్గిపోతుంది అల్లం వేసుకుంటే జుట్టు కూడా పెరుగుతుంది. ఎల్లిపాయలు కూడా వేస్తున్నా ఎల్లిపాయలు వేయదు ఒకసారి పోయిన సంవత్సరం వచ్చినప్పుడు చేసినాం అంటే మళ్ళీ ఇప్పుడు ఇక మళ్ళీ చేసుకుంటుంది అక్క చేసుకోరు ఇప్పుడు ఎక్కువ అంటే ఇక అర్ధకి ఇది ఎంత అవుతుందో ఉల్లిగడ్డ తీయలేరు కదా కట్ చేయలేరు ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి. ఉల్లిగడ్డ మరొకటి నేను వేయలే మన ఇంటి కడ నువ్వు ఉండగా నేను చేసింది నేను లేనప్పుడే కావచ్చు. మీరు కొంచెం ముందు చెప్తే మంచి మైదా కాఫీ తీసుకుంది నాకు అపార్ట్మెంట్ లో కూడా ఉంది మన అపార్ట్మెంట్ లో నాకు గుర్తులేదు గుర్తుంటే ఎప్పుడు మంచిగా అయింది అక్కడ కదా నేను రాంపూర్ అక్కడ ఇంటి నుండి తీసుకొచ్చి వేస్తే ఆమె పెట్టింది మంచిగానే ఉంది. మరి మొన్న తెచ్చిన చెట్టు పెట్టిందా? మొన్న అమ్మ కూడా పంపింది మైదా కాకు తలకు పెట్టుకుంటా అంటే పంపింది. మైదా కాకు ఎర్రగా అయింది కదా ఎర్రగా ఏం కాదు ఇప్పుడు ఇంట్లో నూనెలో మరగ పెడతాం కదా మంచిగా ఉంటది తెల్లెంటుకలు ఉంటాయి చూడు నేను గ్రైండర్ పెట్టి తెల్లెంటుకలు ఉంటాయి చూడు అవి ఎర్రగా అవుతాయి కదా బ్రౌన్ కలర్ ఇప్పుడు అక్క ఆడన్న ఎక్కడ ఒకటి వస్తే అవి కూడా తగ్గిపోతాయి. ఉల్లిపాయలు బాగా చాలా ఎందుకంటే వాసన వస్తుంది మరి ఉల్లుల్లి వాసన తీయని ఉల్లిపాయ కొద్ది ఏంటంటే స్కాల్ఫ్ కు మంచిగా ఉంటాయి. ఇదంతా మాడన్న కొంచెం నేనైతే పువ్వులు చేసిన ఈ ఆకులు చేయలే ఆకులు ఇంకా ఇవి ఇట్లా కంటే ఆకులు కూడా మిక్సీ పట్టి పెట్టుకుంటే మనము తలకి పెట్టుకుంటే మంచిది ఇంకా చల్లదనం ఇది దురద తగ్గుతుంది డాండ్రఫ్ పోతుంది ఆకులు పెట్టుకుంటే. అత్తమ్మ మీకు కూడా తెల్లెంటుకలు అవుతున్నాయి కదా మీరు కూడా అక్కడ తయారు చేసుకున్నారు కదా ఎప్పుడు అట్లనే పెట్టుకోరు కంటిన్యూగా అట్లనే పెట్టుకోరు అప్పుడు పనులు ఉన్నప్పుడు అంత అది అనిపించదు కదా ఒక్కటేసారి ఎక్కువ తయారు చేసుకుని పెట్టుకోవచ్చు ఏం కాదు బాగుంటది నిల్వ ఉంటది ఎన్ని రోజులు అయినా ఉంటది చేసుకున్నా ఈ దబ్బడి చేసిన లచ్చవ కూడా అనుకుంటుంది. ఏమో మీరు కూడా ఇట్లనే తయారు చేసుకుని పెట్టుకోరు నూనె తెల్ల జుట్టు ఉన్న వాళ్ళు నల్లగా అయితే ఎంట్రికలు మా అత్తమ్మ ఎప్పుడు పెట్టుకుంటది అందుకే నల్లగా ఉంటున్నాయి మా అత్తమ్మే పెట్టుకోవాలండి. చూడండి ఇట్లా గ్రీన్ కలర్ కావాలి నూనె ఇట్లా అయిన తర్వాత చల్లారిన తర్వాత వడకట్టాలి ఒక క్లాత్ వేసి వడకట్టాలి. ఏమైంది అమ్మది హెయిర్ ఆయిల్ తయారు చేసి అయిపోయిన తర్వాత అయితే పాత ఆల్బమ్స్ అన్నీ ముందటేసుకొని ఫోటోలు అయితే చూస్తున్నాం. ఇట్లా ఎంతమందికి చూసుడు ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే పాతకాలం నాటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూడడం అంటే చాలా ఇష్టం. మన బియ్యం ఇట్లా నల్లటి లేవు మెరుగెళ్ళలేవు ఇంత కూడా నిన్న మస్తు వేరినాము మొన్న కూడా ఇక కోన్ నేరినామా పిరికడ అయితే మెరుగలు నల్లయి ఇక మన ఇంటికన్నా పురుగు బాగానే ఉన్నాయి. మరి బియ్యం మెరుగలు బాగున్నాయి ఈసారి ఎట్లున్నాయమ్మా ఇప్పుడు మంచిగా ఉంటాయి మా బియ్యం ఫ్రెష్గా అంతే మరి ఇవి సరిగా వాడలే నల్లటి కూడా ఉండవు ఎప్పుడైనా కానీ మెరుగలు ఎక్కువ లేవు బాస్పల్లి కాడ తమ్ముళ్ళ బియ్యంలో పురుగు సవాయంతోళ్ళ బియ్యంలో పురుగే ఇవి అన్నీ చేసుకుంటా వచ్చిన మూడు ఇళ్ళల్లో మేము మీరు వచ్చిన దానికి మూడు ఇళ్ళ బియ్యం పెట్టిరు మాకేం చేయరా సవాయంతోళ్ళ బియ్యంలో కూడా ఉంది మన ఇట్లా ఎక్కని సేమ్
కొంచెం జరగటానికి ఎంత సేపు పట్టింది అనుకున్నావు? రెండు వారి నాటి వారు మస్తు ఉన్నాయి.